ఈ వృత్తి ఏవటండి ఇప్పుడు మా తాతలు చేసిరు మా నాన్న చేసిండు అదే వృత్తిని నమ్ముకొని మేము కూడా ఏవటి ఇప్పుడు 30 ఏళ్ళు అవుతుంది ఈ వృత్తి ఎత్తున్న మాకు గవర్నమెంట్ నుంచి ఏ సహకారం లేదు ఏ ఆదాయం లేదు ఇప్పుడు ఇసుంటి వర్షాలు పడి రాళ్ళు పడి మేము ఎంతో నష్టపోతున్నాం మాకు గౌడ సంఘం అనే ఉంది అన్నిటికీ చూస్తామంటారు ఎప్పుడు ఎలక్షన్ టైం 5 సంవత్సరాలకు ఒక్కసారి యాద్ చేస్తారు మళ్ళీ ఇవాళ పట్టించుకున్న వాళ్ళు లేరు ఇక్కడ వాళ్ళు వచ్చిన వాళ్ళు లేరు గౌడ సంఘంకు ఎంత బాధ ఉన్నది గౌడికి ఎంత బాధ ఉన్నది మీదికి వెళ్ళి మేము ప్రతి కష్టం ఇది మేము పైకి పోయి కిందికి రావాలా మాకేదన్నా జరిగిందంటే ఎవరు ఇక్కడ వచ్చి మాట్లాడినోళ్ళు లేరు ఇదైంది లేదు ఇప్పుడు మాకు ఎంత నష్టం జరిగింది మాకు మా పిల్లలకి కష్టం చేస్తేనే మాకు పొట్ట ఆడుతుంది ఇది పని చేస్తేనే లేకపోతే మాకు ఎంత బాధ ఉందంటే ఇక్కడ ఎవరు పట్టించుకున్నోళ్ళు లేరు మా టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యే బాజిరెడ్డి గారు కూడా ఏమి ఇక్కడ వచ్చింది లేదు కొరటి పెళ్ళికి చూసింది లేదు ఈ జయవట్టి ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం మా గౌడ సంఘం ఇప్పుడు ఇది ఎక్కడో పోయింది సీఎం దాకా ఎన్నో లెటర్లు ఇచ్చినాము ఏదో చేసినాం కానీ మాకు ఎవ్వరు పట్టించుకొని ఏ సహకారం మేము చేస్తాం అన్నోళ్ళే కానీ చేసింది లేదు ఈ పట్టించుకున్న వాళ్ళు లేరు అంతా నాయకులు ఇక్కడ మాట్లాడే కూడా ఎవరు ముందుకు అత్తలేరు మా ఇట్లా ఎవరు ఆదుకున్న వాళ్ళు కూడా లేరు అది కూడా మీరు ఆలోచించి బాజిరెడ్డి గారు కానీ మన కేసీఆర్ దాకా ఏదన్నా ఉంటే మా గౌడ సంఘంకు ఏదన్నా హెల్ప్ చేస్తే మంచిగా ఉంటుంది మరి హామీలు ఇచ్చి నెరవేర్చకపోతే మళ్ళీ అదే పార్టీని ఎందుకు ఎంచుకుంటున్నారు మీరు అదే పార్టీని అంటే మా తెలంగాణలా పుట్టినామని చెప్పేసి మేము నమ్ముకుంటే మాకు ఇంకా ఈ కష్టాలు ఏ కష్టాలు తప్పుతలేవు మరి ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు మా తెలంగాణ గురించి కూడా నమ్మకం వదిలేసే అవకాశం వస్తుంది మా పిల్లలకు మాకు రాకుండా ఇప్పుడు నా కొడుకు చదువుతుండు నా కొడుకు ఏమంటుండు నాన్న మీరు అంతా ఇంకా ఎడ్డోళ్ళ తిరగానే ఇది చేస్తుర్రు మీకు ఎందుకు ఈ టీఆర్ఎస్ అంటుర్రు మరి ఏం చేస్తుంది ఇప్పుడు ఎక్కడో ఆంధ్రాలో ఏదో పడుతుందంటే ఒక కార్యక్రమం ఉన్నా ఏదున్నా లక్షలు లక్షలు ఆదాయం ఇస్తుర్రు ఏదో చేస్తున్నారు అంటే మరి తెలంగాణలో మనల్ని పట్టించుకున్న వాళ్ళు ఉన్నారు ఎవరు లేరు మీరు ఇంకా టీఆర్ఎస్ అన్నది ఇంకా ఎందుకు నమ్ముతురు అంటారు ఇప్పుడు చదువుకునే పిల్లలు అలాగే అర్థమైపోతుంది రాజకీయం ఏంది మరి ఏ పార్టీ నేర్చుకుంటారు మరి నెక్స్ట్ వచ్చేది ఇప్పుడు అందరికీ మైండ్లో పడుతుంది ఏ పార్టీని అంది ఇప్పుడు టీడీపీ వస్తుందా టీఆర్ఎస్ అన్నది ఇక వదిలేస్తుర్రు ఇక పిల్లలకైతే మొత్తం దృష్టిలో బీజేపీలో కంపల్సరీ ఇప్పుడు చేరదలిగి పిల్లలంతా ఏకమైపోతుర్రు ఇది కొద్దిగా ఆలోచించి టీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంటే బాగా మంచిగా ఉంటుంది అది 90% 10% పిల్లలు మాత్రము డైరెక్ట్ చెప్పేస్తుర్రు ఇప్పుడు మేమే మీరు ఏదో కోటర కాశపడ్డారు దీనికి ఆశపడ్డారు అనుకుంటారు కోటరకు దానికి దీనికి బానిస కావద్దు నాన్న మనం ఏదైనా ముందుకెళ్ళాలంటే ఇప్పుడు ఎట్లున్నది ఎవడన్నా అమెరికా వెళ్ళాలంటే బ్యాంకు బ్యాలెన్స్ కావాలంటాడు డబ్బులు ఉంటేనే అమెరికా వెళ్ళగలుగుతుండు ఇప్పుడు ఇక్కడ రక్తం మనం కష్టం చేస్తేనే పైస వస్తుంది అది కూడా నువ్వు ఆలోచించి పనిచేయాలి నాన్న ఎందుకు మరి టీఆర్ఎస్ గురించే నమ్ముకుంటే మరి ఎవరు అవలే చూసుకున్నప్పుడు ఆడికెళ్ళి పంపిస్తున్నా 100,000 రూపాయలు అంటూ డీడీ కత్తి 10,000 వస్తలేవు విలేజ్కి మనకి ఇవ్వాలంటే ఎంత బాధ ఉంది అంటే మీ గౌడ్స్ యూనియన్ అంటే కోటర కాశపడి మన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎంచుకున్నారా అప్పుడు ఎంచుకున్నది అదే ప్రభుత్వం అయిపోయింది అప్పుడు అన్నారు అన్నిటికి మేము ఉంటాము దేని జరిగినా ఏ చేసినా మేము అన్ని మేము టీఆర్ఎస్ వచ్చిందంటే అప్పుడు చూడుర్రి మీరు మాట్లాడుర్రి మీరు మైటని ఒకసారి యూ పెట్టుర్రి అన్నాడు ఇప్పుడు 5 ఏళ్ళు పోయి 10 ఏళ్ళు 10 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయిపోతుంది ఇక ఇప్పుడు 10 సంవత్సరాలు దగ్గరకు వస్తుంది టీఆర్ఎస్ కాబట్టి అయినా కానీ ఏమున్నది అంతా ఇదే కానీ వస్తుంది ఇప్పుడు మీ గౌడ్స్ని ఆదుకుంటామని చెప్పేసి మన రాజకీయ నాయకులు చెప్తా ఉన్నారు కదా రాజకీయ నాయకులు చెప్పిన వాళ్ళే కానీ అచ్చే చేసిన వాళ్ళు లేరు వాళ్ళకేం ఇచ్చింది లేదు ఇప్పటికీ గౌడ సంఘంలో ఎందరో ఇదైపోయారు కొందరు పోషించలేని పరిస్థితి ఉండి కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు లేదు వాళ్ళ పిల్లలకు లేదు ఎవరో ఒక ఇదైందంటే రాజకీయ నాయకులకు అన్నీ ఉంటుంది ఆంధ్ర సైడ్ ఏదన్నా కొంచెం ఇదైందంటే వాళ్ళకు 10 లక్షలు ఇచ్చిండు అతను వచ్చిండు అంటారు ఇక్కడ గౌడ సంఘంకు ఏ హెల్ప్ చేసింది లేదు అట్లున్నది మరి అంటే మీరు బీజేపీ ఎంచుకుంటా అన్నారు కదా బీజేపీలో ఎవరు ఎంచుకుంటారు మరి ధర్మపురి అరవింద్ గారిన ధర్మపురి అరవింద్ గారు వస్తే ఇప్పుడు మనకు ఎట్లా ఉంటుంది ఇప్పుడు మాకు చూడ అర్థమైపోతుంది అప్పుడు వీళ్ళు ఎట్లా కంపల్సరీ కాదు ఇక అలా నానా తరఫు నుంచి అన్నా కానీ మేము ఇది చేయాలంటున్నాం గౌడ సంఘం నుంచి ఇది మాత్రం వాస్తవంగా గౌడ సంఘం అంతా ఏకమై కంపల్సరీ మాట్లాడగలుగుతారు అంటే గౌడ్ సంఘం మొత్తం ఏకమై బీజేపీ పార్టీని ఎన్నుకొని దాంట్లో మీ కాన్స్టిట్యున్సీలో మాత్రం ధర్మపురి అరవింద్ గారిని ఎంచుకునే ప్రయత్నం చేస్తారు అంతేనా ఇప్పుడు మా విలేజ్లో అప్పట్లో ఇప్పుడు కాదు మా కట్టలకు కూడా పని చేయించి కేశపల్లి గంగారెడ్డి అని ఇక్కడ మాకు పడకల నుంచి మా తండ నుంచి ఇక్కడ ఆర్మూర్ బస్సు రప్పించడం కారణం కేశపల్లి గంగారెడ్డి కల్గొట్టు నుంచి ఇక్కడ రోడ్డు పోసిండు అప్పుడు గుట్టలు జంగలు నడిచిపోయే పరిస్థితి ఉండే అసుంటివి కూడా ఆయన ఇక్కడ ఒకటి మాకు సౌకర్యం పుట్టించి ఇప్పుడు అలా నాన్న లేకున్నా అలా కొడుకు కూడా ఇప్పుడు సౌకర్యం చేస్తా అని బీజేపీ నుంచి మాకు వాగ్దానం ఇస్తుండు ఇప్పుడు బీజేపీ నుంచి మా పిల్లలు కూడా మొత్తము కట్టుముడికి వచ్చేస్తుర్రు మా సంఘం కూడా మేము ఏకమవుతున్నాం బీజేపీకే ఇప్పుడు ఎందుకంటే తెలంగాణలో ఎవరు పట్టించుకున్నప్పుడు ఏం చెప్తావు ఇక్కడ పడి ఇప్పుడు ఈ రాళ్ళల్లో మనం చచ్చిపోదామా ఉన్నన్ని రోజులు అయితే మనం మంచిగా అయితే బతకాలనుకుంటాం కదా ఎవరైనా అని అది మా వరకు ప్రభుత్వం మీకు మీ గౌడ సంఘానికి ఏమేమి హామీలు ఇచ్చింది ఏమేమి అసలు ఏమేమి నెరవేరినాయి అసలు
మాకు నిలవేరింది ఏమీ లేదు ఇక్కడ వచ్చింది ఏ వాళ్ళకి ఏ గౌడుకు ఇది వచ్చింది మీకు ఇగో ఒక మోకు ఇచ్చిన వాళ్ళు కూడా లేరు ఇది కొనాలంటే రేపు 800 రూపాయలు ఉన్నది ఇప్పుడు ఎవరికో ఇస్తున్నారు ఒక బండి ఇస్తున్నా అంటుండు రైతుకి ఇస్తున్నా నేను లోన్ ఇస్తున్నా అంటుండు గౌడ్ సంఘంకు ఏమి ఇచ్చిండు ఇప్పటికేదాన్ని ఇచ్చిండని చెప్పమను గౌడ్ సంఘంలో ప్రతి ఒక్క క్యాస్ట్కి ఒకటి ఇస్తున్నా అంటుండు ఇప్పుడు ఇది ఒక రుక్తే కదా మేము చేసేది మరి రుక్తిలో ఏమన్నా ఉన్నదా మాకు ఇచ్చింది ఏది లేదు మళ్ళీ అదే టైం వచ్చినప్పుడే గౌడ్ సందర్ రీ మీకు ఏది కావాలంటే అది చేస్తాము అంటారు కానీ ఎవరు చేసిన వాళ్ళు లేరు ఇక్కడ ఇస్తా దళితులకు అంటారు ఆ దళితుల వాళ్ళు అలా అలా ఉన్నోళ్ళు లేని వాళ్ళు ఇషాడు ఉన్నదా ఆయనకు లేదా అది కూడా కనుక్కోవాలి కదా డైరెక్ట్ చెప్పేస్తున్న విలేజ్ ఉన్న వాళ్ళు గుద్దుకొని సత్యుడికి వచ్చింది దళితులు అంటే అధికార పార్టీలో దళితులే కదా ఇప్పుడు ఇంట్లో కూడా పేదవాళ్ళు ఎంతమంది లేరు ప్రతి కేసులో ఉన్నారు కదా పేదవాడు మొత్తం ఇల్లు లేకున్నాడు కిరాయికుండి బతుకుతుండు ఆ పూటకు పోషించుకొని పరిస్థితులు లేని వాళ్ళు కూడా ఉన్నారు అది కూడా ఆలోచించి పనులు చేయాలి గవర్నమెంట్ అగజం దళితులు బంధిస్తున్నాం మేము ఉన్నోళ్ళకే ట్రాక్టర్ ఇచ్చేస్తున్నాం రైతులకు అంటే ఆడు ఉన్నోడు అయిపోతాడు కదా లేనోడు లేని కిందకే ఉంటాడు కదా మరి లేనోడికి కూడా పని ఉట్టియాలి కదా అది ఇట్లా ఉంటే బతుకుతారు గిది కాదు గిది అని చెప్పాలా రైతు బంధు వస్తుంది అంటే అదే వాళ్ళకి వస్తుంది భూమి ఉన్న వాళ్ళకే వస్తుంది మరి భూమిలో ఉన్నోడికి ఏమొస్తుంది పింఛన్ ఇస్తున్నాం 2000 పింఛన్ ఇస్తున్నాం 2000 పింఛన్ ఇస్తే 4 పిల్లలు స్కూల్కు పంపించాలా పుట్టకు తినాలా 2 కిలోల బియ్యం ఇయ్యగానే సరిపోతాయా రోజుకు ఎంత పిల్లలకి స్కూల్కు పంపించాలా వాళ్ళకు పుట్టగడాలంటే ఎన్ని అవుతాయి ఇంట్లో ఇచ్చేది ఒక పింఛని 2000 రూపాయలు వస్తున్నాయి ఆ 2000 రూపాయలు నెలదాకా ఎట్లా పోషిస్తాడు ఇచ్చినట్లు మరి మాకు కూడా ఉండాలి కదా మా వృత్తికి ఇది కాదు మీకు ఇది ఇస్తున్నాము మీకు సౌకర్యం చేసినాం మాకు ఉందామంటే ఒకటి సౌకర్యం లేదు ఒక మండ లేదు ఒక రోడ్డు లేదు మా వృత్తిలో మేము పోతున్నాము చెట్ల కోవాలంటే మేము ఇబ్బంది నడుచుకుంటే వెళ్ళాలా ఎక్కడికో 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు పోయి తీసుకురావాలి దాన్ని తీసుకొచ్చి తాయే రైతులకు ఇవ్వాలా మేము మాకు ఎంత ఇబ్బంది ఉన్నది మాకు రోడ్లు లేవు ఇక్కడ మండ పెట్టుకున్న సౌకర్యం లేదు మాకు ఈ రోడ్డు గిట్ట ఉన్నదంటే కూడా పట్టించుకునేటోళ్ళు లేరు మాకు కొరటపల్లి విలేజ్లో బాగా ఇది ఉంది అది కూడా మీరు కొంచెం ఆలోచించి బాదిరెడ్డి గారు కానీ దీని కొంత గవర్నమెంట్ దృష్టిలో పెట్టాను కానీ మాకు సౌకర్యం చేయాలని మా గౌడ్ సంఘం నుంచి నేను కోరుతున్నాను పార్టీ తరపు నుంచి మాత్రం ఎవరు హెల్ప్ చేసే మా గౌడ్ సంఘం మాత్రం లేదు ఇక ఇవి మాత్రం పట్టించుకోకుంటే ఇది మాత్రం కరెక్ట్ సార్ అంటే మీ గౌడ్ సంఘం మాత్రం ఎటు తిరిగి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టే కార్యక్రమం వాళ్ళు అయితే చేస్తుందంటారు కంపల్సరీ అది 10% అదే ఆలోచిస్తున్నారు పిల్లలు మాత్రం మా ఎడ్యుకేషన్ ఇటు సైడ్ మా పిల్లలు మాత్రం ఇనే పరిస్థితుల్లో లేరు ఇక అలాగో ఎందుకంటే చదువుకున్నారు కొద్దిగా నాలెడ్జ్ ఇప్పుడు మాకంటే ఎక్కువ ఉంటుంది కదా వాళ్ళకు ఇప్పుడు మనం ముందు పుట్టినా కానీ మేము చదువులు తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు చదువులు ఎక్కువ ఉన్నప్పుడు ఇప్పుడు అలా ఉంటుంది కదా నాలెడ్జ్ డాడీ ఇలా హైదరాబాద్ బతుకుడు కాదు నేను అమెరికా పోతా అంటుండు అది ఎందుకు పోతా అంటుండు అమెరికాలో 4 పైసలనే పోతా అంటుండు ఇప్పుడు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎంతవరకు సాగినాయి మాకు ఇచ్చిన హామీల ప్రకారంగా ఏం సాగింది ఏం లేదు మాకు అదే ఉన్నది ఇదే కష్టం ఉన్నది ఇదే పని చేస్తున్నాం కానీ మాకు వచ్చిన సౌకర్యం ఏం లేదు మేము ఈ సౌకర్యం చేసింది మా గవర్నమెంట్ గిట్ట సౌకర్యంగా బతికింది ఏం లేదు మా కష్టం ఇదే మేము చేసుకునేది ఇదే వృత్తి ఇంతే అమ్ముతున్నాం అంటే అభివృద్ధి చేస్తా అని చెప్పేసి చెప్తున్నారు కదా అధికార పార్టీ నాయకులు వాళ్ళు ఎంతవరకు అభివృద్ధి కంప్లీట్ చేశారంట ఎవ్వలేం కంప్లీట్ చేయలేరు ఎవ్వలేం చేయలేరు అంతా ఇంతే నడుతుంది అది అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము చూసుకుంటూనే వచ్చినాము మేము ఇప్పుడు నేను ఎక్కువ బట్టి నేను 30 ఏళ్ళు అవుతుంది నేను ఈ చెట్లు ఈ వృత్తి బట్టి మా తాత నుంచి మా నాన్న చేసిండు మా నాన్న తర్వాత నేను చేస్తున్నా 30 సంవత్సరాలు అవుతుంది ఈ వృత్తిడు సబెట్టి నేను దుబాయ్ పోయినా సౌదీ పోయినా మళ్ళీ తిరిగి మళ్ళీ వచ్చి వృత్తి తప్పలేదు నాకు ఎందుకు తప్పలేదు మనకు 4 ఎకరాల భూమి లేదు ఆ బాధకి చేసుకోలే కదా మనకు అది చేయాలంటే చేస్తున్నా కానీ మళ్ళీ దీనికి సౌకర్యమే లేదు నేను బైక్ పోయి కిందికి వస్తే నా భార్య పిల్లలు కూడా మా డాడీ ఎప్పుడు వస్తాడు అంటారు అది ఎంత బాధ ఉన్నా అది మాకు తెలుసు అభివృద్ధి జరగలేదు ఏం న్యాయం లేదు అంతే ఉంది ఎప్పుడు ఎట్లా ఉందో అంతే మీట్లో మీరు మీరు పని మీరు చేసుకోరు అంతే ఉంది దీంట్లో ఏమో ఎవరు పట్టించుకునే లేరు ఎవరు మీకు సౌకర్యం చేసినాము మీకు ఇట్లా మంచిగా చేసినాము మీరు ఇట్లా అమ్మితే ఇట్లా మీకు ఇది ఇస్తుంది ఇప్పుడు ఎవడో లైసెన్స్తో వయన్స్ పెట్టినట్టు ఆడు మాల్ వలిగిపోయింది అంటాడు కంపెనీ ఫోన్ చేస్తాడు ఇస్తాడు కానీ మాకు కూడా ఇచ్చేటోడు మాకైతే ఇయ్యాడు కదా ఆడు ఎందుకంటే ఆడు రేపు అమ్మకు అంటే ఆడు ఖచ్చితంగా గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది అంటున్నాడు కానీ ఇది ఓడికి ఆదాయం వస్తలేదు అంటున్నాడు డైరెక్ట్ ఈ గౌడ్ సంఘం నుంచే కదా ఒక గుల్పరం నుంచి కూడా గుల్పరం తయారు చేయరంటే దాని గురించి ఆదాయం వస్తుందని గుల్పరం తయారు చేయమంటు మరి ఇది తయారు అది అన్ని ఇప్పుడు వయన్స్ అమ్ముడితే మాకెంత నష్టం ఉంది ఇప్పుడు వయన్స్ని అమ్ముకోమని చెప్తున్నా వయన్స్లో ప్రతి పైసా గవర్నమెంట్కి వస్తుందని చెప్పేసి వయన్స్లో కుళ్ళిడి పెట్టేసాను ఇప్పుడు మా గౌడ్ సంఘం ఇది ఇంత ఎక్కంగా కూడా దీని ఒకనాడు తాగుతారు ఒకనాడు తాగుతలేరు మాకు చూడు ఉంటుంది కదా ఇది ఇంత కష్టపడుతున్నాము ఇవాళ చిన్నాడు మనకు 10 రూపాయలు అతనే ఓలు రాకపోతే ఇది ఎక్కి పారబోతున్నాం మనం చేసిన పని కూడా వేస్ట్ అయిపోతుంది అది బాధనగా అది ఇవ్వలేకుండా రేపు అమ్మేడానికి చూడ డిమాండే ఉన్నది వాళ్ళు అన్న రేటు కొనుక్కోవాలి ఇది వాళ్ళు అడిగిన రేటుకి చూడు ఉంది ఇట్లా జరుగుతుంది మా గౌడ్ సంఘంకు సౌకర్యం లేక ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి